సంగారెడ్డి జిల్లా జూరా సంఘం మండలంలోని దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జలశక్తి అభియాన్ నీటి సంరక్షణ కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు మాణిక్యారావు పాల్గొని నీటి ప్రాముఖ్యం గురించి, నీటి యొక్క వాడకం గురించి, చెట్లకు నీరు చాలా శక్తివంతమైనది, నీటిని వృధా చేయరాదని, ప్రతి నీటి బొట్టును రక్షించాలని ప్రజలకు సూచించారు. ఎమ్మెల్సీ పరరుద్దీన్ మాట్లాడుతూ, ప్రతి ఇంటిలోనూ చెట్లను పెంచాలని, నీరు లేనిదే పంటలు పండవని, మానవ మనుగడకు సాధ్యం కాదని, నీటిని వృక్ష రాజ్యాన్ని సంరక్షించాలని కొనియాడారు. జహీరాబాద్ నియోజకవర్గం ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ, నీటి సంరక్షణ, వృక్ష సంరక్షణ ఎంతో ప్రాముఖ్యమని, ఈ కార్యక్రమాన్ని సెంటర్ గవర్నమెంట్ కూడా ఎంతో ప్రాముఖ్యంగా నిర్వహిస్తుందని కొనియాడారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ హనుమంతరావు మాట్లాడుతూ, రసాయన ఎరువులు వాడకం తగ్గించాలని, నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి ధ్యేయమని, సీఎం కె చంద్రశేఖరరావు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా అందరూ కూడా పచ్చదనాన్ని, చెట్లను పెంచాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని తెలిపారు. పండ్లు, కూరగాయలకు సంబంధించినటువంటి వివిధ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు, మహిళలు, రైతులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. అన్ని పంటలకు పండించడానికి మానవ మనగడకే నీళ్లు ఇంపార్టెంట్. నీళ్లు లేనిది పంట పండదు, మనం కూడా బతకం. మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. అక్కడ ఒక కొటేషన్ పెట్టారు, ప్రతి నీటి బొట్టు ప్రగతికి మెట్టు. నిజమే, ప్రతి నీటి బొట్టు ప్రగతికి మెట్టు.